హై వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అపర్ణ వన్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో వరుసగా రెండో రోజు కూడా లాభాల బాట కనిపిస్తుంది. 10,785 లెవెల్స్ దగ్గర ప్రస్తుతానికి నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ డేస్ హై దగ్గర నిఫ్టీ ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వస్తున్న పాజిటివ్ సంకేతాలకు తోడు దేశీయంగా కూడా, ఎందుకంటే మనకి కొద్దిగా రెండో రోజు కూడా ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మార్కెట్స్ని కొద్దిగా డ్రైవ్ చేస్తుంది. ఎందుకంటే వరుస 9 రోజుల పాటు పతనం తర్వాత మార్కెట్స్ నిన్న ఇవాళ ఒక స్ట్రాంగ్ రీబౌండ్ వస్తుంది. మళ్ళీ నిఫ్టీ 10,800 పాయింట్ల దిశగా అడుగులు వేస్తుంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్స్లో అప్ మూవ్ తీసుకోవచ్చా, మళ్ళీ 11,000 వైపు వెళ్ళొచ్చా అంటే మాత్రం చెప్పడం కొద్దిగా కష్టంగా ఉంది. కానీ బట్ సమ్హౌ వరుస పతనం తర్వాత ఇది ఒక రిలీఫ్ ర్యాలీ లాంటిది మాత్రమే అని చెప్పుకోవాలి. బట్ సమ్హౌ మనకు అండర్లయింగ్ వీక్ ట్రెండ్ అయితే మార్కెట్స్ని ఇంకా కాస్త టెన్స్కి గురి చేస్తూనే ఉంది. ఈరోజు మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు రెండు ప్రోత్సాహకరంగా ట్రేడ్ అవుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.73% మేర, అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.14% మేర లాభాల్లో ఉన్నాయి. అక్రాస్ ద బోర్డ్ బయింగ్ జరుగుతుంది ఇవాళ. ఎస్పెషల్లీ మనకు మెటల్స్, పిఎస్యు బ్యాంక్స్, రియాలిటీ రంగ కౌంటర్స్లో మంచి గెయిన్స్ ఉన్నాయి. పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ ఏంటంటే బ్యాంక్స్ రీక్యాపిటలైజేషన్ భాగంగా మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ అన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. ఎస్పెషల్లీ ఏవైతే ఎక్కువ ఇన్ఫ్యూజన్ ఆఫ్ ఫండ్స్ వచ్చాయో వాటిలో ఎక్కువ బయింగ్ ఉంది. వాటిలో కార్పొరేషన్ బ్యాంక్ ఇవాళ 15% దాకా లాభపడింది. యూకో బ్యాంక్ 8%, ఐఓబి, అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ అన్ని మినిమం ఇవాళ 5% దాకా పెరగడం చూస్తున్నాం. ఇవి కాకుండా హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీ స్టాక్స్లో కూడా ఇవాళ మంచి కొనుగోళ్ల మద్దతు ఉంది. క్యాన్ఫిన్ హోమ్స్ ఇవాళ 8-10% దాకా పెరిగింది. వీటితో పాటు పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ 5%, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ 4.5%, రెప్కో గ్రూప్ ఫైనాన్స్, ఐబీ హౌసింగ్, దివాన్ హౌసింగ్ లాంటి స్టాక్స్ అన్ని కూడా అట్లీస్ట్ 3-4% దాకా ఇవాళ లావుపడ్డాయి. అండ్ గత కొద్ది రోజుల నుంచి అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ స్టాక్స్ అన్నింటిలోనూ బాగా సెల్ఆఫ్ వస్తుంది. ఆ సెల్ఆఫ్కి ఇవాళ బ్రేక్ పడింది. రిలయన్స్ క్యాపిటల్ ఆల్మోస్ట్ ఇవాళ 8-10% దాకా పెరిగింది. రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ పవర్ అండ్ ఈ 2 స్టాక్స్ 4-5% దాకా లాభపడితే రిలయన్స్ నిప్పాను ఒక 15% వరకు ఇవాళ గెయిన్ అయింది. ఇవి కాకుండా మనకి మిగిలిన స్టాక్స్ చూస్తే ఇది నిఫ్టీ 500లో న్యూల్యాండ్ ల్యాబ్స్ 18%, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ 15% దాకా పెరిగితే కొద్దిగా నందన్ డెనిమ్, మోల్టెక్ ప్యాకేజింగ్ లాంటి స్టాక్స్లో 5% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఇక వీక్ అవుతున్న స్టాక్స్లో కొద్దిగా ఆయిల్ ఇండియా, హెచ్సీజీ, ఇండోకౌంట్, మిందా లాంటి స్టాక్స్ ఉన్నాయి. కానీ పెద్ద ఫెమిలియర్ స్టాక్స్ ఆర్ ఎల్స్ బాగా యాక్టివిటీ ఉండి వాల్యూమ్స్ సహా పడుతున్న స్టాక్స్ లిస్ట్ పెద్దగా మనకి లేదు ఇవాళ. అండ్ టెక్ మహీంద్రా బైబ్యాక్ ప్రకటించింది. ఫస్ట్ ఎవర్ బైబ్యాక్, 950 రూపాయలు బైబ్యాక్ ధరగా నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్తో పోలిస్తే దాదాపు మనకి 14% దాకా అధికం. ప్రస్తుతం మార్కెట్ ప్రైస్ 830-835 దగ్గర ఉంటే 14-15% పెంచి 930 రూపీస్ దగ్గర బైబ్యాక్ ప్రైస్ని అనౌన్స్ చేసింది. మార్చ్ 6న దీనికి సంబంధించిన ఒక డెడ్ లైన్గా విధించబోతున్నారు. ఆల్మోస్ట్ 2.1% ఈక్విటీ బైబ్యాక్ చేయబోతున్నారు. దీనికోసం దాదాపు 1,950 కోట్ల రూపాయల మేర అమౌంట్ను సెట్ అసైడ్ చేసింది టెక్ మహీంద్రా. ఇది ఇప్పటిదాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్కి అనలీస్ ఎలాంటి వ్యూ తోటి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్, ఆల్ ఆఫ్ యూ సార్. సో సెకండ్ డే ఆప్టిమిస్టిక్, దీంతో మార్కెట్స్ ముందుకు సాగుతున్నాయి. ఒకటి మనకి టెక్ మహీంద్రా 950 రూపీస్ దగ్గర బైబ్యాక్ అనౌన్స్ చేసింది, 15% ప్లస్ ఇప్పుడున్న ప్రైస్తో పోల్చుకున్నట్టయితే. సో టెండర్ చేసుకోవచ్చు అంటారా, ఆర్ఎల్స్ కొంతమంది అయితే ఔత్సాహికులు ఎట్లయినా ఈ ప్రైస్లో కొన్ని మళ్ళీ 950 రూపీస్లో అమ్ముదామని ఉత్సాహంగా ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఐ డోంట్ థింక్ అవన్నీ వర్కౌట్ కావండి మార్కెట్లో. సి, ఒకవేళ మనకి పబ్లిక్ డొమైన్లోకి ఏదైనా న్యూస్ వచ్చిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు యాక్ట్, వీఆర్ యాక్టింగ్ టూ స్మార్ట్. సో అది డెఫినెట్లీ అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఎన్ని వాళ్ళు తీసుకుంటారో మనకి తెలీదు. టెండరింగ్ పద్ధతిలో అయినా కానీ సపోజ్ మనం 1,000 షేర్లు కొంటే అందులో మనకి ఎన్ని యాక్సెప్టెన్స్ రేషియో అనేది, ఇవన్నీ కూడా అన్సర్టన్ ఫిగర్స్ కాబట్టి ఐ డోంట్ థింక్ వన్ షుడ్ జంప్ ఇన్ టు ఇట్. బట్ యా, టెక్ మహీంద్రా హాస్ బీన్ డూయింగ్ వెల్ అండి, రీజనబుల్లీ వెల్. అంటే టెక్ స్టాక్స్లో డెఫినెట్లీ లాస్ట్ 1 ఇయర్తో పోల్చుకుంటే డెఫినెట్లీ ఇట్స్ డన్ వెరీ వెల్. సో ఆ కారణం వల్లనే ఎక్కడన్నా డిక్లైన్స్ వచ్చినప్పుడు టెక్ మహీంద్రా ఫోన్స్ కానీ. బట్ ఫర్ దిస్ ఎపిసోడ్ అంటే ఏదైతే బైబ్యాక్ అనౌన్స్ చేయంగానే ఈరోజు ఇట్ వాస్ స్ట్రాంగ్. సో పొద్దునుంచి బయింగ్ అనేది జరుగుతుంది. సో ఈ అన్సర్టనిటీ ఆఫ్ హౌ మెనీ షేర్స్ కెన్ వీ రియలీ, అంటే యాజ్ ఏ స్మాల్ ఇన్వెస్టర్ మేబీ 2 లాక్స్ వర్త్ ఆఫ్ షేర్స్ దాకా మనం టెండర్ చేస్తే అందులో ఎన్ని యాక్సెప్ట్ అవుతాయి? సో మనకి ఎకనామిక్స్ వర్కౌట్ అవుతాయా? సో మ్యాథ్ వర్కౌట్ అవుతుంది ఇప్పుడు కొన్ని టెండర్ చేస్తే అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ డోంట్ థింక్ వన్ షుడ్ జంప్ ఇన్ టు ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. సో వెయిట్ అండ్, గతంలో కూడా మనం చూసాం బిఎఫ్ఎల్, ఎంఫసిస్ కానివ్వండి, చాలా కంపెనీస్, టీసీఎస్ కూడా వాళ్ళు 2400లో బైబ్యాక్ అనౌన్స్ చేశాక మళ్ళీ 1800 దాకా కూడా వెళ్ళింది, మళ్ళీ 2100. సో కొట్టుమిట్టు ఆడుతుంటాయి. ఓన్లీ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ ఐ వుడ్ సే నో. అదర్వైజ్ ఆన్ ఎవ్రీ డిక్లైన్
కొద్దిగా స్టేబుల్ అయినప్పుడు ఇట్స్ అ బై. ఓకే సుందర్ గారు, మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు? 10,780 ఆడ్ లెవెల్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది, మళ్ళీ 10,800 దిశగా నిఫ్టీ అడుగులేస్తుంది. నిన్న ఇవాళ ర్యాలీ ఒక జస్ట్ షార్ట్ కవరింగ్ ర్యాలీ లాంటిది అనుకోవచ్చు, ఆర్ఎల్సీ ఇక్కడ ఏమన్నా ఒక పాజిటివ్ మొమెంటం బిల్డప్ అవుతుందా చార్ట్స్ పరంగా? 10,600 దగ్గర మనం చూస్తే కనుక లాస్ట్ ఒక సోమ మంగళవారం నాడు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవడం మనం చూసాము. ఆ తర్వాత కొంచెం 10,600 దగ్గర నుంచి ఒక కరెక్షన్ ట్రెండ్కి బ్రేక్ పడి ఒక చిన్న స్వల్ప అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాం. మార్కెట్ ఇదొక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కాకుండా ఇదొక జస్ట్ ఒక చిన్న మైనర్ బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చు. కాకపోతే మార్కెట్ ఈ 2 రోజులు బౌన్స్ బ్యాక్ తోటి ఒక కరెక్షన్ ట్రెండ్లోంచి బయటపడినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఇమీడియట్గా చూస్తే కనుక మార్కెట్ 10,800 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. లాస్ట్ 1 or 2 వీక్స్గా చూస్తే కనుక ఇంత క్రితం ఏర్పడిన మైనర్ టాప్ కాబట్టి 10,800 అనేది ఒక షార్ట్ టర్మ్లో ఒక కీలకమైన ట్రెండ్ డిసైడింగ్ లెవెల్ అనుకోవచ్చు. ఈ 2-3 రోజుల్లో మార్కెట్ 10,800 పైన కనుక క్లోజ్ అయిందంటే మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అప్పుడు 11,000 లెవెల్స్ కూడా దాటి కొంచెం న్యూ హైని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఆన్ ద హోల్ మార్కెట్ చెప్పాలంటే కొంచెం పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది అనుకోవచ్చు. ఈ 2 రోజులు బౌన్స్ బ్యాక్ తోటి మళ్ళీ ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి హోప్స్ ఇస్తున్నట్టు అనుకోవచ్చు. బట్ మార్కెట్ ఓవరాల్గా లాస్ట్ ఒక 4-5 మంత్స్గా చూస్తే కనుక సైడ్ వేస్ రేంజ్లో ట్రేడ్ అవ్వడం మనం చూసాము. 11,000 నుంచి 10,500 వరకు వెళ్ళటము, మళ్ళీ 11,000 వరకు వెళ్ళటము. ఈ రేంజ్లో మనకి స్పెసిఫిక్ స్టాక్స్, ముఖ్యంగా ఫ్రంట్ లైన్ స్టాక్స్, ఏ గ్రూప్లో స్టాక్స్ అన్నీ కూడా లోయర్ రేట్ నుంచి 10%, 15% వరకు పెరగడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఇది కూడా విధంగా ఒక ట్రేడింగ్ రేంజ్లో ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఈ లెవెల్లో కొంచెం షార్ట్ టర్మ్ బై పొజిషన్స్ కన్సల్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐసీసీ బ్యాంక్ ఒకటి పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే మనకి ఫార్మాలో చూస్తే కనుక బయోకాన్ అండ్ అరబిందో కూడా ఒక కరెక్షన్ ట్రెండ్లోంచి ఇప్పుడే కొంచెం మళ్ళీ ఆ ట్రెండ్లోకి వెళ్తుంది కాబట్టి వాటిని కూడా బై పొజిషన్ తీసుకోవచ్చు. అలాగే కాంట్రేరియన్ బెట్గా టాటా స్టీల్ కూడా ఈ మధ్యకాలం బాగా పడి కొంచెం ఈ లాస్ట్ 2-3 వీక్స్ ఒక చిన్న రికవరీ కనిపిస్తుంది. వాటిల్లో కూడా ఒక షార్ట్ టర్మ్ రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ స్థిరంగానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. స్టాక్ స్పెసిఫిక్ ర్యాలీస్ ముఖ్యంగా ఏ గ్రూప్లో వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, మీరు ఎలాంటి ఫండమెంటల్ వ్యూతో ఉన్నారు? ఇవాళ పిఎస్సీ బ్యాంక్ స్టాక్స్లో మంచి బయింగ్ వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ బ్యాంక్స్ రీక్యాప్ వల్ల. అలాగే హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీ స్టాక్స్లో కూడా ఇవాళ మంచి జంప్ చూస్తున్నాము. ఎనీ బెటర్ ఎనీ స్టాక్స్ దట్ యూఆర్ ట్రాకింగ్ ఇన్ దీస్ సెగ్మెంట్స్? యా, ఒకటే అండి, ఒక 48,000 crores ప్లస్ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అనేది జరుగుతుంది. బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ రీజన్ బయింగ్ అనేది చేయొద్దు అనేది నా ఒపీనియన్ అండి. మనం ఇంతకుముందు కూడా చూసాం, ఆల్మోస్ట్ టిల్ నౌ ఈ ఇయర్లోనే ఆల్మోస్ట్ 60,000 crores ఇన్ఫ్యూజ్ చేశారండి. ఈ ఇయర్ ఇంకొక అనదర్ 1.6 lakh crores వరకు అని అనుకుంటున్నారు. బట్ ఓవరాల్గా ఏంటంటే, అన్లెస్ దెర్ ఈస్ అ ఫండమెంటల్ షిఫ్ట్ ఇన్ ద కంపెనీ, ఐ మీన్ ఇన్ ద బ్యాంక్స్, పిఎస్యూ బ్యాంక్స్, వాళ్ళు ఎందుకంటే ఎన్పిఏ ఇష్యూస్ చాలా ఉన్నాయండి వాళ్ళకి. ఐ డోంట్ నో హౌ దే విల్ కమ్అట్, ఎందుకంటే ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 9 బ్యాంక్స్కే ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు. దాంట్లో ఎన్ని కమ్అట్ అవుతాయి అందులోంచి అని చెప్పేసి, సో పీసీఆర్ నామ్స్ నుంచి అయితే 3 బ్యాంక్స్ అయితే వచ్చాయండి, ద రెస్ట్ ఆర్ స్టిల్ దేర్. సో నా సజెషన్, అన్లెస్ ద బిజినెస్ ఫండమెంటల్స్ ఇంప్రూవ్, బ్యాంక్స్ని అటెంప్ట్ చేయడం అనేది, అట్లీస్ట్ పిఎస్యూ బ్యాంక్స్ని అటెంప్ట్ చేయడం అనేది కొద్దిగా ఫూలిష్నెస్ అవుతుందండి. సో దెర్ హ్యాస్ టు బి లైక్ యూనో, వాళ్ళ క్యాపిటల్ గ్రో అవ్వాలండి, లెండ్ చేసే కెపాసిటీ పెరగాలి వాళ్ళకి, అండ్ పీసీఆర్ నామ్స్ నుంచి బయటికి రావాలి. ఇవన్నీ మనం సబ్జెక్టివ్ కాబట్టి కొద్దిగా అదంతా స్పెక్యులేటివ్గా వెళ్తూ వస్తుంది. సో నా సజెషన్ అయితే అవాయిడ్ చేయొచ్చండి పిఎస్యూ బ్యాంక్స్ ఎప్పుడున్న పొజిషన్లో. ఒకవేళ మీరు వాల్యూ యాంగిల్లో బై చేయాలనుకుంటే గో విత్ ద మార్కెట్ లీడర్స్ అండి. మనం బ్యాంక్ ఆఫ్ బరోడా కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి చెప్తూ వస్తున్నాం. ఐ థింక్ స్టిక్ విత్ దెమ్ అండ్ యుల్ గెయిన్ బెటర్ అండి. అండ్ దాంతోపాటు మనకి కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ వైపు కూడా చూడమని చెప్తానండి, బికాస్ రోడ్ సెక్టర్ అవార్డ్స్ కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ లైక్ 3 quarters తర్వాత నిన్న ఒక చిన్న ప్రాజెక్ట్స్ అవార్డ్స్ కూడా జరిగాయండి. సో నా సజెషన్, స్టిక్ విత్ రోడ్ సెక్టర్ అండి. నెక్స్ట్ 2 ఇయర్స్ వ్యూతో డెఫినెట్లీ రోడ్ సెక్టర్లో పిక్ చేసుకోవచ్చు. దగ్గర క్వాలిటీ స్టాక్స్ అండి, లైక్ అశోక బిల్కాన్ కానివ్వండి, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఒక చిన్న కంపెనీ హెచ్జీ ఇన్ఫ్రా మనం పదే రికమెండ్ చేస్తున్నాం. నిన్న నుంచి కూడా ఆల్మోస్ట్ 170 to 200 levels వరకు కూడా రావడం జరిగింది. సో నా సజెషన్, వాల్యూ యాంగిల్లో రోడ్ కన్స్ట్రక్షన్ సెక్టర్ని చూడమని చెప్తాను. అండ్ అదేవిధంగా పిఎస్యూ సెక్టర్ని ఐ థింక్ బీ సెలెక్టివ్ అండి. అండ్ నా సజెషన్ అయితే గో విత్ ద ప్రైవేట్ బ్యాంక్స్ అండి. అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఇవన్నీ కూడా కొద్దిగా లిక్విడిటీ ఇష్యూస్ అయితే ఇంకా కొనసాగుతున్నాయి ఉన్నాయండి. సో నా సజెషన్, మేబీ డిప్లో ట్రై చేయొచ్చు, బట్ ఏంటంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో ఎంటర్ అయితే మాత్రం అట్లీస్ట్ మీ టైం ఫ్రేమ్ అయితే నెక్స్ట్ 3 years+ అనే ఉండాలండి. అదర్ దెన్ దట్ వన్ ఐ వుడ్ సే స్టిక్ విత్ ప్రైవేట్ బ్యాంక్స్ అండి ఇన్ ద ఫైనాన్షియల్ సెక్టర్. ఓకే, కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఫస్ట్ కాలర్ శామ్. హలో, అడగండి సార్. హలో, నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. కెంటాబుల్ రిటైల్ ఇండియా 141 అండి. కెన్నా మెటల్ ఇండియా ఏ ప్రైస్ అండి? కెంటాబుల్ రిటైల్ ఇండియా. కెంటాబుల్ రిటైల్, ఓకే చెప్పండి. 141 ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఇంకేమైనా అప్సైడ్ ఏమైనా ఉందా? కెంటాబుల్ ఐ థింక్ యూ నీడ్ టు బుక్ ద మంచి ప్రాఫిట్లోనే ఉన్నారండి మీరు. చిన్న కంపెనీ అండి, రేషియోస్ అన్ని డీసెంట్గానే కనబడుతూ ఉంటాయి. బట్ రెవెన్యూ పరంగా కొద్దిగా స్లో కనబడుతుంది, వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది అండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. నా సజెషన్, బుక్ చేసుకోవడం బెటర్ అండి ప్రాఫిట్స్ ఫర్ కాంటబుల్.
ఓకే, కొన్ని స్మార్ట్ ఇన్వెస్ట్ల చిన్న విరామం. అపర్ణ వన్న సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరికొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. కరీంనగర్ నుంచి వెంకటేశ్వరరావు. నమస్కారం అండి, చెప్పండి. ఒకసారి స్టాక్ రిపీట్ చేయరా? హలో వెంకటేశ్వరరావు, ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి. రాడికోకైతే ఫ్రెష్ గా బై చేయించాలని అడుగుతున్నారా? రాడికోకైతే యా బేసికలీ ఇవన్నీ కూడా దే ఆర్ స్టిల్ నాట్ ఇన్ జిఎస్టీ అండి. సో స్టేట్ ఎక్సైజ్ అనేది వర్తిస్తుంది కాబట్టి ట్రాన్స్పరెన్సీ లెవెల్స్ అనేది అంత హై ఉండవు. బేసికలీ ఆల్ లిక్కర్ కంపెనీస్ అండ్ బ్రేవరీస్ ఐఎంఎఫ్ఎల్ అంటారండి, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అనేది. సో ఎక్సెప్ట్ యునైటెడ్ స్పిరిట్స్ అండ్ యునైటెడ్ బ్రేవరీస్, ఈ రెండింటిలో ఫారిన్ షేర్ హోల్డింగ్ ఉంది కాబట్టి, ఒకటి డిఆర్జియో అండ్ ఒకటి హైనికెన్ వాళ్ళది. సో అట్లీస్ట్ కొద్దిగా కార్పొరేట్ గవర్నెన్స్ అనేది వీ క్యాన్. రాడికో ఖైతాన్ ఇట్లాంటి వాటిలో కూడా పీపుల్ ఆర్ ట్రయింగ్ టు టేక్ స్టేక్, స్లోలీ ఇంక్రీజ్ చేసే ప్రసక్తులు ఉన్నారు. బట్ నా ఒపీనియన్లో మాత్రం రాబోయే రోజుల్లో కొద్దిగా ఎలక్షన్ అది ఉంది కాబట్టి ప్రాబ్లీ ద సేల్స్ పరంగా కొద్దిగా గ్రోత్ ఉంటుంది. సో మీరు తీసుకున్న కానీ లాంగ్ టర్మ్ కాకుండా అట్లీస్ట్ ఒక 10-12% జెమ్స్ ఆర్ 10-15% ప్రాఫిట్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ బుక్ చేయమని చెప్తాను. ఎందుకంటే లాంగ్ టర్మ్ అంటే మాత్రం అన్లీజ్ ఫారిన్ షేర్ హోల్డర్ కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఈ సెక్టర్కి కొద్దిగా దూరంగా ఉంటేనే మేలు. బట్ రైట్ నో ఐ థింక్ ఇట్స్ ఎ డీసెంట్ బై ఫర్ ద నెక్స్ట్ 1 or 2 quarters. తెనాలి నుంచి బాబు మరొక. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. బాలసుబ్రహ్మణ్యం గారిని, లాంగ్ టర్మ్ కోసం టాటా మోటార్స్ కొనుక్కోవచ్చు అండి. టాటా మోటార్స్ ఫర్ లాంగ్ టర్మ్? నో అండి, టాటా మోటార్స్ మనం లాంగ్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్కి మంచిది కాదని చెప్తున్నాను. సిన్స్ ఆల్మోస్ట్ ఎ ఫ్యూ ఇయర్స్ వీ హీన్ సెయింగ్ టాటా మోటార్స్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ స్టాక్ టు ఓన్ అని చెప్పి. ఎందుకంటే పదే పదే వాళ్ళు దే ఆర్ కమింగ్ అవుట్ విత్ సమ్ రీజన్ ఆర్ ద అదర్. అండ్ ఈ జాగ్వార్ ల్యాండ్ రోవర్ అనేది ఇట్స్ బికమ్ ఏ బిగ్ బర్డన్ ఫర్ దెమ్ అండి. ఫర్ లాస్ట్ 2-3 years ఐ బీన్ మెయింటైనింగ్ ద సేమ్ స్టాండ్, బట్ హెవీలీ ఓన్ స్టాక్. ఇంకొకటి ఇన్స్టిట్యూషనల్ ఓనర్షిప్ ఎక్కువ ఉంది అండ్ రీసెంట్లీ అందరు డౌన్ గ్రేడ్స్ కూడా చేశారు. కానీ ఈ ప్రైస్లో ఇక్కడ నుంచి పెద్ద కిందికి వెళ్ళే అవకాశం కనిపించలేదు. లాంగ్ టర్మ్కి కొంటానంటే మాత్రం ఐ డోంట్ థింక్ యూ షుడ్ బైట్ అండి, బికాస్ కాంపిటేటివ్ ల్యాండ్స్కేప్ అనేది ఆల్ ఆటోమొబైల్ కంపెనీస్కి విపరీతంగా అవుతుంది. అది ఇట్స్ కమర్షియల్ వెహికల్స్ ఆర్ ప్యాసింజర్ వెహికల్స్ ఆర్ ఎల్సీవీస్ ఎంసీవీస్ హెచ్సీవీస్ అన్నిట్లో కూడా. సో ఈ కారణం వలన ఒకవేళ మీరు కొంచెం స్మార్ట్గా కొనగలిగితే అబౌట్ జెమ్స్ వచ్చినప్పుడు 5-7%, 10-12% వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసి బయటకు వచ్చింది. ట్రీట్ ఇట్ యాజ్ అ ట్రేడింగ్ షేర్ రాదర్ దెన్ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మిర్యాలగూడ నుంచి వెంకట్ రెడ్డి మరొక. అడగండి వెంకటరెడ్డి. సీజీ పవర్ తీసుకున్నా సార్, 29.5 rupees మీద ఉంచుకోవచ్చా? సీజీ పవర్ 29.35. సీజీ పవర్ చూస్తే కనుక కంటిన్యూస్గా ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక గత ఏడాది బట్టి చూస్తే కనుక 100 rupees నుంచి బిలో 30 rupees కూడా రావడం అని చూస్తున్నాము. ఏమైనా ఒక చిన్న టెక్నికల్ బౌన్స్ బ్యాక్ రావచ్చేమో కానీ, బట్ ఓవరాల్గా చూస్తే కనుక బాగా వీక్గా ఉన్న స్టాక్ ఇవాళ మటుకు ఒక చిన్న రికవరీ కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ సెగ్మెంట్ స్టాక్స్ అన్నీ కూడా చూస్తే కనుక బాగా వీక్ ట్రెండ్లో ఉన్న స్టాక్సే. నా ఉద్దేశం అయితే సీజీ పవర్ని అవాయిడ్ చేయడం మంచిది. ఏదైనా కొన్నారు కాబట్టి ఏదో కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అయిపోవడం మంచిది. రామంతపూర్ నుంచి కుమార్ మరో కాలర్. అరేడి కుమార్ నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. ఐటిడి సిమెంటేషన్ ఉన్నాయి సార్ నా దగ్గర, 120 ఉన్నాయి సార్ అవి. ఓకే, అవి ఉంచుకోవచ్చా? మళ్ళీ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చా సార్? అది అరవింద్ గారిని కొంచెం చెప్పమని సార్. ఐటిడి సిమెంటేషన్ కన్స్ట్రక్షన్ సెగ్మెంట్ లో ఉన్నారండి వీళ్ళు. ఇప్పుడు ముంబై మెట్రో కూడా వాళ్ళు చేస్తున్నారండి, 3 packets చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ముంబై మెట్రోలో ఫాస్టెస్ట్ ఎగ్జిక్యూషన్ చేసిన వన్ ఆఫ్ ద కంపెనీ అండి. డిఫరెంట్ ప్యాకెట్స్ డిఫరెంట్ కంపెనీస్కి ఇవ్వడం జరిగింది. ఫాస్టెస్ట్ ఎగ్జిక్యూషన్ వీళ్ళ దగ్గర జరుగుతుంది. ఇట్స్ అన్ ఎంఎన్సీ అండి, సింగపూర్ బేస్డ్ కంపెనీ ఓన్ చేస్తుందండి వీళ్ళని. సో డెఫినెట్లీ యావరేజ్ అయితే చేయొచ్చండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ లో మంచి అట్రాక్టివ్ గా కూడా కనబడుతుంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ కూడా నెక్స్ట్ 2 years వ్యూ తో కూడా బాగా పాజిటివ్ గా కనబడుతుంది. నా సజెషన్ యావరేజ్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ కొత్త పొజిషన్స్ కూడా కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా డెఫినెట్లీ యాడ్ చేయొచ్చండి ఐటీడీ సిమెంటేషన్. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. చాలా మెయిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. బ్రహ్మారెడ్డి అడుగుతున్నారు, యునైటెడ్ స్పిరిట్స్ లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడు బై చేయొచ్చు ఎస్ఐపి మోడ్ లో? యునైటెడ్ స్పిరిట్స్ యా ఎస్ఐపి మోడ్ లో డెఫినెట్లీ చేయొచ్చండి. అది కూడా బిట్వీన్ 500-650 దాకా వెళ్ళి అరౌండ్ 500-550 మధ్యలో కొట్టుమిట్టాడుతుంది.
బట్ యా వాళ్ళకు కూడా దేర్ ఆర్ బ్యాగేజ్ యూనో పాస్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఇంకా కూడా కొద్దిగా ప్రొలాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ డెఫినెట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో ఐఎంఎఫ్ఎల్ అండ్ హయ్యర్ రేంజ్ ఆఫ్ యూనో లిక్కర్స్కి మాత్రం యునైటెడ్ స్పిరిట్ స్టాండ్స్ ద బెస్ట్ ఎఫ్ఎంసీజీ లాగా, అండ్ దట్స్ వన్ సెక్టర్ విచ్ విల్ గ్రో. కాబట్టి ఎస్ఐపి మోడ్లో డెఫినెట్లీ మీరు యునైటెడ్ స్పిరిట్స్ నెక్స్ట్ 6 మంత్స్ to 12 మంత్స్ చేసుకోవచ్చు. వెంకటరామిరెడ్డి మరో కాలర్ ఉన్నారు, అడగండి రామిరెడ్డి గారు. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. 88 దగ్గర ఉంది అండి ఇప్పుడు. ఏదండి 123 దగ్గర బై చేసాము, ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా లేదా అని ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి. అశోక్ లేలండి. ఓకే, అశోక్ లేలాండ్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక 160 రూపాయల దగ్గర నుంచి 80 రూపీస్ వరకు రావటము, 80 రూపీస్లో మనకి లాంగ్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది. 2016-17లో కూడా ఇది ఒక మేజర్ బేస్ ఈ లెవెల్లో ఏర్పడింది, కాబట్టి ఇక్కడ కొంచెం కరెక్షన్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక అంతకత్వం ర్యాలీలో కూడా బాగా పార్టిసిపేట్ చేసిన స్టాక్, డెట్ ఫ్రీ ఉన్న కంపెనీ అండ్ బాగా రీసెంట్ పెర్ఫార్మెన్స్ చూపించిన కంపెనీ అశోక్ లేలాండ్. సో ఈ లెవెల్లో నా ఉద్దేశం 80 రూపీస్లో మీరు యావరేజ్ చేసుకుంటే కనుక మీ కాస్ట్ ప్రైస్ ఇంతకతో తీసుకున్న 120 లెవెల్ నుంచి బాగా గమనీయంగా తగ్గుతుంది. అప్పుడు నెక్స్ట్ 6 మంత్స్ to 1 ఇయర్ కూడా హోల్డ్ చేస్తే మీకు మంచి రిటర్న్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది అశోక్ లేలాండ్. వెంకయ్య అడుగుతున్నారు, ఎంఆర్ఎఫ్ ఈ టైంలో బై చేసేందుకు రైట్ టైం అని చెప్పి, ఇక్కడ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 81-82 థౌసండ్ దాకా వెళ్ళినట్టుంది స్టాక్, అక్కడ నుంచి 30% దాకా క్రాక్ అయినట్టుంది ఎంఆర్ఎఫ్, 54-55 థౌసండ్ దగ్గర కోట్ అవుతుంది. మేబీ ఇది రైట్ టైం, ఎందుకంటే టైర్ స్టాక్స్ అన్ని పడుతున్నాయి. It's never easy to answer that question, Andy. Is it the right time? I don't think so. Anybody can tell you this is the right time and this is the right price. And overall, definitely, you know, MRF is a very strong company, Andy. Adi anta price kvellanan kanu, it's a very illiquid counter. And aa equity anedi gatha 3-4 dashabdalaga adi maraledu, split 2 iledu, bonus iledu. సో మీరు ఒకవేళ కొందలుచుకుంటే యూ గో ఆన్ అక్వైరింగ్ యూనో కొద్ది కొద్దిగా, అండ్ యూఆర్ రైట్, 84,000 దాకా వెళ్ళి అది అక్కడి నుంచి లాస్ట్ 1-1.5 ఇయర్లో పడుతూ వచ్చింది. సో రీసెంట్ టైమ్స్లో మనం గమనించే ఒక కొత్త ట్రెండ్ ఏంటంటే ఆల్ హై ప్రైస్ స్టాక్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫండమెంటల్స్ అండి, పీఈ రేషియోస్ ఇవన్నీ కూడా అంతగా వర్తించకపోయినా కానీ వాటన్నిటిలో కూడా వీఆర్ సీయింగ్ సమ్ సెల్లింగ్, మేబీ సమ్ ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ అదే, ఎందుకంటే రీటైలర్స్ దగ్గర ఎక్కువ ఉండవే. ఆ దృష్టిలో పెట్టుకుని డెఫినెట్లీ మీరు ఎస్ఐపి మోడ్లో కొనుక్కున్నట్టయితే కొనుక్కోండి, ఆర్ మేబీ యూనో పోస్ట్ ఎలక్షన్ ఆర్ నెక్స్ట్ 1-2 ఇయర్స్లో, లాస్ట్ 1 ఇయర్లో ఆటోమొబైల్ సేల్స్ అనేది అంత ఆశ్చర్యకరం లేదు, బట్ రాబోయే నెక్స్ట్ 2-3 ఇయర్ వ్యూ ఉంటే మాత్రం కొద్ది కొద్దిగా మీరు యూ కెన్ బై ఇట్ ఇన్ 3-4 ప్రైస్ పాయింట్స్. సురేష్ బాబు అడుగుతున్నారు, 4,200లో బ్లూ డాట్ అండ్ టీవీఎస్ శ్రీచక్ర 3-4-5 జీరో తీసుకున్నారంటే యావరేజ్ ఆర్ ఎగ్జిట్? బ్లూ డాట్ అండ్ టీవీఎస్ శ్రీచక్ర ఐ థింక్ కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి. మార్కెట్స్ లో వాలటిలిటీ అయితే స్టిల్ కంటిన్యూ అవుతుంది, నా సజెషన్ అయితే కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి. ఇన్ఫాక్ట్ మీకు టీవీఎస్ శ్రీచక్ర ఇస్ రియల్లీ డూయింగ్ డీసెంట్ అండి పియర్ కంపెనీస్ తో కంపేర్ చేసుకుంటే, బట్ నా సజెషన్ కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి. అట్లీస్ట్ నెక్స్ట్ 1-1.5 మంత్ వెయిట్ చేసి కొద్దిగా మార్కెట్ లో కొద్దిగా స్టెబిలిటీ వచ్చిన తర్వాత యూ కెన్ థింక్ ఆఫ్ యావరేజింగ్. నాగేశ్వరరావు అడుగుతున్న, రిలయన్స్ ఫ్యూచర్ 12:34 సెల్ చేశారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? రిలయన్స్ ఫ్యూచర్ సెల్ చేశారు 12:34. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓవరాల్గా చూస్తే కనుక ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కొంచెం స్ట్రాంగ్గా ఉన్న స్టాక్ అనుకోవచ్చు. మార్కెట్ కూడా కొంచెం రివైవ్ అవుతుంది, ఫ్రంట్ లైన్ స్టాక్స్లో కూడా కొంచెం కరెక్షన్ ఆగి కొంచెం స్టెబిలైజింగ్ ట్రెండ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. నా ఉద్దేశం షార్ట్ పొజిషన్స్ అయితే అది ఒక చిన్న డిప్లో క్లోజ్ చేసేయటం మంచిది. అండ్ యోగేంద్రనాథ్ అడుగుతున్నారు, ఐషర్ మోటార్స్ 23-23.50 సేల్ చేశారు, ఐషర్ ఫిబ్ ఫ్యూచర్స్ హోల్డ్ ఆర్ ఎగ్జిట్? 20,350 ఐషర్ సెల్. షార్ట్ పొజిషన్ ఓవరాల్గా మనకి ఏషియన్ మోటార్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కూడా బాగా కరెక్ట్ అయిన స్టాక్, 24,000 నుంచి 20,000 వరకు వచ్చి ఈ లెవెల్లో కొంచెం కరెక్షన్ ఆగి కొంచెం స్టేబుల్గా కనిపిస్తుంది, కన్సాలిడేషన్ అవుతుంది, కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది. కొంచెం ఏదో ప్రాఫిట్లో ఉందంటే కనుక మీరు ఏషియన్ మోటార్స్ని క్లోజ్ చేసేయచ్చు. గాయత్రి దేవి అడుగుతున్నారు, బాలగారి సజెషన్తో ఎస్ఆర్ఎఫ్ తీసుకున్నారట, ప్రస్తుతం 20% గెయిన్స్లో ఉన్నారు, ఇంకా బై చేద్దామనుకుంటున్నారు, చేసుకోవచ్చా? 20% గెయిన్లో ఉన్నారు, దట్స్ గుడ్ అండి. బట్ ఇక్కడ మళ్ళీ అడిషనల్గా బై చేయడం అనేది అంత ఉత్తమం కాదు, ఇట్స్ అరౌండ్ 21-22 హండ్రెడ్ జోన్లో ఉంది. మీరు ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ యునో ప్లాస్టిక్ ప్యాకేజింగ్ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ యునో కెమికల్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్, ఇట్స్ ఎ హ్యూజ్ కాంప్లెక్స్ ఆఫ్ కెమికల్స్. సో నా ఉద్దేశంలో మాత్రం అడిషనల్గా కొందలుచుకుంటే వెయిట్ చేయండి, బట్ ఆల్రెడీ ఉన్న స్టాక్ మాత్రం ఉంచండి. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత ఆన్యువల్ రిజల్ట్స్ కూడా సింక్రనైజ్ అవుతాయి, ప్లస్ ఎలక్షన్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా వస్తాయి, కాబట్టి ఇక్కడ నుంచి ఏదైనా స్పాట్ వస్తే కొద్దిగా ఐ థింక్ యూ ట్రై టు యావరేజ్ యువర్ కాస్ట్ డౌన్ అండి.
ప్రాబ్లీ ఏనో 2400-2500 దగ్గర కొంచెం ఆగచ్చు మళ్ళీ. ఆ జంప్ వచ్చినప్పుడు యూ యావరేజ్ యువర్ కాస్ట్ అని ఒకసారి అమ్మి మళ్ళీ లోలో కొనండి. అడిషనల్గా కొనాలంటే మాత్రం ఇక్కడ నుంచి ఒక 10-15% కరెక్షన్ అయితేనే యూ షుడ్ బై మోర్. ఓకే, మోహన్ అడుగుతున్నారు, డిస్ టీవీ 85 రూపీస్లో బై చేశారంటే 200 షేర్స్ కొద్దిగా స్టాక్ పెరుగుతున్నట్టుంది, యావరేజ్ చేసుకోవచ్చా ఇంకా, అంటే ఇంకా తీసుకుందాం అనుకుంటున్నట్టున్నారు డిస్ టీవీ. నా సజెషన్ అయితే ఇప్పుడు వద్దని చెప్తానండి యావరేజింగ్ మాత్రం. డెఫినెట్లీ కొద్దిగా పాజిటివిటీ అయితే కనబడుతుంది, బట్ ఇదే ఇప్పుడు రీసెంట్గా ఏదైతే ప్రైసింగ్ ఫార్ములా ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు అండ్ రాయ్ దగ్గర నుంచి రెగ్యులేషన్స్ ప్రకారము నోబడీ నోస్ ద రెవెన్యూ గైడెన్స్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం. సో నా సజెషన్ కొద్దిగా వెయిట్ చేయమంటాను, అట్లీస్ట్ వెయిట్ ఫర్ 2 మంత్స్ అండి. కొద్దిగా స్టెబిలైజ్ అయిన తర్వాత ప్రైజెస్ ఒకసారి రెవెన్యూ గైడెన్స్ వచ్చిన తర్వాత యూ కెన్ టేక్ ఎ కాల్. కిషోర్ అడుగుతారు, జేఎస్డబ్ల్యూ స్టీల్ 277లో సేల్ చేశారు ఇంట్రాడే కోసం, హోల్డ్ ఆర్ సెల్? జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇంట్రాడే సెల్ అట్ 277. ఈ లాస్ట్ 2 రోజులుగా చూస్తే కనుక జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా బాగా స్థిరంగా రికవరీ అవుతుంది. చాలా స్టాక్స్ కూడా చూస్తే కనుక ఈ లెవెల్ నుంచి స్లైట్గా బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇంటర్డే అంటే ఎగ్జాక్ట్గా మనం చెప్పలేమండి, ఏదో ఒక చిన్న హై నుంచి కొంచెం రియాక్ట్ అయిందంటే ఈ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్లో మీరు క్లోజ్ చేసి. శ్రీరామ్ అడుగుతున్నారు, డిహెచ్ఎఫ్ఎల్ 186లో బై చేశారట, తను 1 ఇయర్ కోసం హోల్డ్ చేసుకోవచ్చా డిహెచ్ఎఫ్ఎల్? నాట్ ఏ గుడ్ ఐడియా అండి, మనము పదే పదే చెప్తూ వస్తున్నామండి, ఆల్మోస్ట్ 97 వరకు కూడా పడిన స్టాక్ అండి. కొద్దిగా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్ అండి, ఒకసారి లెట్ ఇట్ కమ్అట్ అండ్ దెన్ టేక్ ఎ కాల్ అండి. ఇప్పుడు మీరు 180లో అంటున్నారు, ఇప్పుడు యావరేజ్ చేద్దామని అడుగుతున్నారు. సో నా సజెషన్ ఉన్న పొజిషన్ రన్ చేయండి, ఒకవేళ మీరు ఇఫ్ యూ డోంట్ వాంట్ లూజ్ అన్న టైప్లో మీకు ఏదైనా సైకలాజికల్గా ఏదైనా బ్యారియర్ ఉంటే ఉన్న పొజిషన్ రన్ చేసి మేబీ యూ కెన్ ప్లే అవుట్. బట్ కొత్త పొజిషన్ అయితే అగైన్ మీ కొత్త క్యాపిటల్ కూడా రిస్క్లో పడేసినట్టు అవుతుంది. నా సజెషన్ డోంట్ యావరేజ్. ట్రై టు అడ్రస్ యాజ్ మెనీ మెయిల్స్ ఇవాళ, బట్ ఇంకా కొన్ని మెయిల్స్ ఉన్నాయి కానీ, బట్ మనకు సమయం మించిపోతుంది. ఇందుకు కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.